రైతు ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక సచివాలయంలో ధరణిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణిలో సమస్యలు, మార్పులు, చేర్పులపై చర్చించారు. ఇక ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇక సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలంటూ సూచించారు. ఇక ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలన్నారు. రైట్ సునీల్, కంటిన్యూ చేయండి, మరి దీని గురించి అప్డేట్స్ ఏంటి? ధరణి సంబంధించి రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం దిశగానే ఉండాలి. తాత్కాలికంగా పరిష్కారాన్ని పక్కన పెట్టాలి. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి దిశగా ధరణి ఉండాలి కాబట్టి అన్ని వర్గాలతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇటు రైతులు కావచ్చు, అదేవిధంగా అఖిలపక్ష నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేయండి, ఆ తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి సీఎం అధికారులకు అయితే సూచించారు. ఆ మేరకు ధరణి ఈ పూర్తి స్థాయిలో మరో కొత్త చట్టంగా రూపుదిద్దుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఇప్పుడు సీఎం చేసినటువంటి సూచనలు కూడా మనం చూశాం. ఇక ప్రస్తుతానికైతే ఇటు పంచాయతీరాజ్పై సమీక్ష కొనసాగుతా ఉంది. ఆ సమీక్షలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించాలి అనేది ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు లో ఎన్నికలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లనే ప్రాతిపదికనే ముందుకు వెళ్ళాలి అనేది ఒక సూచనగా కూడా అధికారులు చేస్తా ఉన్నారు. మరి సీఎం కావచ్చు, మంత్రులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఒకవేళ కనుక ఇప్పటికే రిజర్వేషన్ల పెంపుని పరిగణలోకి తీసుకుంటే బీసీ గణన, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోవడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది, ఇంకా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ చర్చించేందుకు అడ్వకేట్ జనరల్ మోహన్ రెడ్డిని కూడా ఈ సమావేశానికి పిలిచారు. ఆయన కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక సిఎస్ తో పాటు మిగిలిన వివిధ శాఖల అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.